ఒక్క ఛాన్స్ ఒక్క డైలాగ్ ఒక్క అవకాశం ఒక్క సంఘటన కొందరు జీవితాలనే మార్చేస్తాయి అప్పటి వరకు దశాబ్దాలుగా వారు రంగంలో ఉన్నారని గుర్తింపు ఒక్క పూటలో వచ్చేస్తుంది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ కామెడీ యాక్టర్ పృథ్వీ లయన్ టర్న్ చేసిన సంగతి తెలిసిందే అలాగే ఆ మధ్య విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకామ్ ఫిజిక్స్ ఎపిసోడ్ తెలుసుగా ఒక్క బీకామ్ లో ఫిజిక్స్ డైలాగ్ తో ఆయనకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఆయనపై కొన్ని వందల సెటర్లు వచ్చాయి ఇంకా చెప్పుకుంటే భీమవరం ఎమ్మెల్యే రామంజనేయులు గత ఇరవై సంవత్సరాల నుండి అన్నమే ముట్టలేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు అయితే అది పెద్దగా విమర్శలకు దారితీయకపోయినా ఎలా సాధ్యమైన సందేహాలు మాత్రం వ్యక్తమయ్యాయి ఇప్పుడు తాజాగా ఎస్వి మోహన్ రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇంటర్లో ఏం చదివారని అడక్క ఎస్వి మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానం అందరినీ షాక్ గురి చేసింది ఆయన ఇంటర్లో చదివిన చదువుల గురించి చెబుతూ తాను ఇంటర్ చదివే రోజుల్లో ఎంపీసీ ఎంపీటీసీలు ఉండేవి కాదట అప్పట్లో అంతా జనరల్ అట జస్ట్ ఇంటర్లో సివిక్స్ సివిల్ మాత్రమే ఉండేవట అందుకని డిగ్రీలో కూడా సివిక్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పగా కంగుతిన యాంకర్ తేరుకొని బీకంలో సీఈసీ ఉండదే అని ప్రశ్నించగా ఆ ఎమ్మెల్యే తెల్లముఖం పెట్టాడు ఇదండి బీకంలో సివిక్స్ సంగతి